ఎమ్మెల్యే రోజా వరుసగా తన టాలెంట్ చూపిస్తున్నారు. రాజకీయాల్లోనే కాదు, ఇటు సినిమాలు షోలల్లోనూ మాత్రమే కాదు, ఆటల్లోనూ అదరకొడుతున్నారు. గత 3 రోజులుగా రోజుకు ఆటలో ప్రతిభ చూపిస్తున్నారు. రాజకీయాల్లో పంచులు వేయటమే కాదు, జబర్దస్త్ లాంటి కామెడీ షోల్లో సెటైర్లు వేయటంలోనూ నెంబర్ 1 అనిపించుకున్నారు. ఇప్పుడు బ్యాడ్మింటన్లోనూ స్మాష్లు వేసి అదరకొడుతున్నారు రోజా. రాజకీయాల్లో పంచులు వేయాలి అంటే ఆమె తరువాతే ఎవరైనా. అందుకే వైసీపీ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సినిమాల్లోనూ రియాలిటీ షోల్లోనూ జబర్దస్త్ లాంటి కామెడీ షోలల్లోనూ ఆమె తనదైన స్టైల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా మరో టాలెంట్ తనలో ఉందని ఆమె నిరూపించుకున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ ఆడిన ఆమె అంతకుముందు కబడ్డీ వాలీబాల్ గేమ్స్ ఆడి అదుర్స్ అనిపించారు. నగర్ ఎమ్మెల్యే ఆర్కే రోజా తాజాగా తన సోదరులు కుమార్ స్వామి రెడ్డితో సోమవారం పుత్తూరులో షటిల్ బ్యాడ్మింటన్లో సరదాగా పోటీ పట్టడం ఆహుతులను అలరించింది. పుత్తూరు మండలం అభివృద్ధి కార్యాలయం ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో సోమవారం రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రామీణ క్రీడా సంబరాలలో భాగంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామీణ క్రీడా సంబరాలు ప్రారంభిస్తూ ఎమ్మెల్యే ఆర్కే రోజా తన సోదరుడు కుమారస్వామి రెడ్డి గారితో సరదాగా షటిల్ బ్యాడ్మింటన్ ఆడారు. అయితే ఆమెతో పాటు భర్త సెల్వమణి కూడా ఆటలు ఆడుతున్నారు. ఆమె వరుసగా ఇంత ఉత్సాహంగా కనిపించడానికి మంత్రి పదవి వస్తుందనే ప్రచారమే కారణమని ఆమె అభిమానులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇటీవల కబడ్డీ కోర్టులోకి అడుగుపెట్టారు. కబడ్డీ కబడ్డీ అంటూ ప్లేయర్స్కు సవాల్ విసిరారు. అంతేకాదు భర్త సెల్వమణికి పోటీగా ఆడారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరి నియోజకవర్గ గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహించారు. సోమవారం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఈ క్రీడా పోటీలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కూడా బరిలో దిగి కూత పెట్టారు. ఎమ్మెల్యే రోజా, ఆమె భర్త సెల్వమణి కబడ్డీ ఆడారు. క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రోజా ఓ జట్టు తరపున, సెల్వమణి మరో జట్టు తరపున కబడ్డీ ఆడారు. గతంలోనూ ఓసారి రోజా కబడ్డీ ఆడారు. తన నియోజకవర్గంలో టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వెళ్ళి కూత పెట్టారు. అప్పుడు కూడా రోజా కబడ్డీ కోర్టులో సందడి చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కబడ్డీనే కాదు, వాలీబాల్ గేమ్లోనూ ఆమె తన సత్తా చాటారు. ఏదో బాల్ పట్టుకొని ఫోజులు ఇవ్వటం కాదు, స్థానిక యువతతో కలిసి కాసేపు సరదాగా వాలీబాల్ ఆడి సందడి చేశారు. తన మాటలతో ప్రతిపక్ష పార్టీలను చెడుగుడు ఆడే రోజా వాలీబాల్ స్మాష్లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాది ప్రత్యేక స్థానం. తన మాటల తూటాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారామె. ఇక నియోజకవర్గంలోనూ ఆమె మాటకు తిరుగులేదు. మాటల తూటాలు పేల్చటం, యాక్టింగ్లతో ఇరగదీయటమే కాదు, ఆటల్లోనూ తాను అదుర్స్ అనిపించుకుంటున్నారు రోజా.